ముగ్గురు వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యేలకు టీడీపీలో సీట్లు ఖరారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. ఇప్పటికే అధికార వైసీపీలో చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల నేపథ్యంలో కొందరు అలాగే పార్టీలో అసంతృప్తిలో మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అయితే రాజ్యసభ ఎన్నికలు వీరి దూకుడుకు బ్రేక్ వేశాయి. దీంతో తెర వెనుక ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు తమ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత ఎన్నికలలో వైసీపీ తరఫున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి పెనమలూరు, కొక్కిలిగడ్డ రక్షణనిధి తిరువూరు, వసంతకృష్ణ ప్రసాద్ మైలవరంలకు ఈసారి వైసీపీ టికెట్లు నిరాకరించింది. వీరిలో పార్థసారథిని గ్రాఫ్ బాగోలేదన్న పేరుతో పక్కన పెట్టగా రక్షణనిధికి ఈ మధ్యలో పార్టీలో చేరిన బెజవాడ ఎంపీ కేశినేని నాని అనుచరుడు నల్లగట్ల స్వామిదాస్ కారణంగా టికెట్ నిరాకరించారు. అలాగే చంద్రబాబు లోకేష్ పాయ్ దూకుడుగా విమర్శలు చేయడం లేదనే కారణంతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ను కూడా పక్కన పెట్టేశారు. దీంతో ఈ ముగ్గురు ఇప్పుడు టీడీపీలో టచ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానం దూతలతో జరిపిన చర్చలు కూడా విజయవంతం కావడంతో పార్టీ మారడం ఒక్కటే మిగిలింది. అయితే రాజ్యసభ ఎన్నికలకు ముందే పార్టీ మారితే అనర్హత వేటుపడే అవకాశం ఉండడంతో వీరంతా సైలెంట్గా కనిపిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలలో టీడీపీ ఇలాంటి వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను నమ్ముకునే అభ్యర్థిని కూడా నిలబెడుతోంది. మరోవైపు త్వరలో టీడీపీలో చేరబోతున్న ఈ ముగ్గురు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారైనట్లు సమాచారం. వీరిలో వసంతకృష్ణ ప్రసాద్కు ప్రస్తుతం పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న పెనమలూరు సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన స్థానికంగా టీడీపీ నేతలతో భేటీలు అవుతున్నారు. అలాగే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి నూజివీడు టికెట్ ఖరారు చేశారు. మరోవైపు తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి అదే స్థానంలో పోటీ చేసేందుకు టీడీపీ టికెట్లు ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది.